హాయ్ అండి, నేను మీ కుసుమాని. కుస్మాస్ కిచెన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు కొబ్బరి పాలన్నం వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ కొబ్బరి పాలన్నం చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీలోకి కర్రీ కూడా వేసుకోక్కర్లేదండి. మామూలు రైస్ తింటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ కొబ్బరి పాలన్నం ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నమాట. మరి ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి ఈ రెసిపీ చేసి పెడుతుంటే కనుక చాలా మంచిదన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నా అండి. ప్యాన్లోకి ముందుగా కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను అండి. ఇష్టం అండి ఆప్షను, మొత్తం నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి అక్కర్లేకపోతే నూనె వేసుకోండి. చూడండి, వేడెక్కింది కదా. ఇప్పుడు మనం పుదీనా, బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క, మిరియాలు, లవంగ, ఇలాచి వేసుకుంటున్నాను అండి. గమనించండి, కొబ్బరి పాలన్నంలో ఎక్కువ మసాలా మనం వేయని అవసరం లేదండి. ఇలా లైట్గా తక్కువగా వేసుకుంటేనే టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి, ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చిని కూడా వేసేద్దాం. వీటిని ఇప్పుడు దోరగా వేపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేద్దాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపుకోవాలండి. చూడండి, నేను నార్మల్ రైస్ తీసుకున్నా ఈరోజు. ఒక 2 గ్లాసులు బియ్యం నానబెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు నీళ్ళన్నీ ఉంచేసి రైస్ మాత్రమే మనం ఈ తాన్పులో వేసేసుకోవాలండి. ఈ విధంగా మనం రైస్ కనుక వేపుకుంటే కనుక మనకి ఆ రైస్ అనేది పలుకు మీద వస్తుంది అన్నమాట. మెత్తబడకుండా చక్కగా వస్తుంది రైస్. ఇప్పుడు చూడండి, ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచుకున్నటువంటి ఈ కొబ్బరి పాలను కూడా వేసేసుకోవాలి. గ్లాస్ బియ్యానికి పాత బియ్యం అయితే 2.5 గ్లాసులు వాటర్ వేస్తాం కదా, అదే కొలతతో పాలు వేశానండి. ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ వేసేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి, కొద్దిసేపు ఉడకనిద్దాము. చూడండి, ఇప్పుడు వాటర్ కొంచెం తగ్గింది కదా. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. మరలా మూత పెట్టుకుని ఇంకొంచెం సేపు అన్నాన్ని ఉడికించాలండి. చూడండి, చక్కగా ఉడికిపోయింది కదా కొబ్బరి పాలన. వా, సూపర్ ఫ్లేవర్ కూడా వస్తుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ చూస్తే కనుక. అసలు కర్రీ వేసుకోక్కర్లేదండి, అంత బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు కొద్దిగా సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుంటున్నానండి. మరి మీకు నచ్చిందా నేను చేసినటువంటి ఈ కొబ్బరి పాలన్నం రెసిపీ? నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియపరచండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నారా? అలా అయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే గంట సింబల్ వస్తుందండి, దాన్ని క్లిక్ చేస్తే కనుక ఆల్ ఇన్ ఆప్షన్ కూడా వస్తుంది కదా, దాన్ని కూడా క్లిక్ చేస్తే అప్పుడు నేను పెట్టు ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అన్నమాట. మరి ఒక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్.